ద స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారు ఒక ప్రొసీడింగ్ మే 17వ తేదీ ఇచ్చి ఉన్నారు. దీని అనుసారము నిస్తా 3.0 మరియు 4.0 కోర్సెస్ దీక్ష ప్లాట్ఫామ్ నందు అవైలబుల్గా ఉన్నవి. వీటిని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నిస్తా 3.0 FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఈ కోర్సును 5th క్లాస్ వరకు టీచ్ చేసేటువంటి టీచర్స్ అందరూ, స్కూల్ హెడ్స్ అందరూ పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందులో 12 కోర్సెస్ ఉన్నాయి. గతంలో నిస్తా 3.0 కోర్సు పూర్తి చేసిన వారు ఇప్పుడు ఈ 12 కోర్సులను పూర్తి చేయవలసిన అవసరం లేదు. గతంలో ఇన్కంప్లీట్గా ఉండి లేదా సర్టిఫికెట్ రాని వారు ఆ ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి కోర్సెస్ను ఎవరికైతే సర్టిఫికెట్స్ జనరేట్ కాలేదో తిరిగి ఈ నిస్తా 3.0 కోర్సెస్లో ఎన్రోల్ చేసుకొని పూర్తి చేయవలసి ఉంటుంది. నిస్తా 4.0కు సంబంధించి MEOs, CRPs, డైట్ ఫ్యాకల్టీ వారు ఎన్రోల్ చేసుకొని పూర్తి చేయవలసి ఉంటుంది. గతంలో పూర్తి చేసిన వారు ఇప్పుడు వీటిని చేయవలసిన అవసరం లేదు. అయితే గతంలో ఎన్రోల్ చేసుకొని ఇన్కంప్లీట్గా ఉండడమో లేదా సర్టిఫికెట్ రాకపోవడమో తదితర కారణాల చేత పూర్తి కానట్లయితే తిరిగి వారు ఎన్రోల్ చేసుకొని పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవడానికి చివరి తేదీ 31st August 2024. కోర్సెస్ను పూర్తి చేయడానికి చివరి తేదీ 15th September 2024. కోర్సెస్ను ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కోర్సెస్ను ఎన్రోల్ చేసుకోవడానికి లింక్స్ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని వాట్సాప్ గ్రూపులలో గతంలో ఉన్నటువంటి లింక్స్ను ఫార్వర్డ్ చేయడం వల్ల ఆ లింకును క్లిక్ చేసినప్పుడు లింకు ఓపెన్ కాకపోవడం వల్ల కోర్సెస్ జాయిన్ కాకపోవడము జరుగుతూ ఉంది. ఈ కోర్సుకు సంబంధించి లేటెస్ట్గా లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ను క్లిక్ చేసి మాత్రమే మనము కోర్సు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్రోల్మెంటు 2 విధాలుగా చేసుకోవచ్చు. 1 బ్రౌజర్ ద్వారా, 2 దీక్ష యాప్ ద్వారా. బ్రౌజర్ ద్వారా మనం లింకుని క్లిక్ చేసినట్లయితే బ్రౌజర్ ద్వారా దీక్ష వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ విధంగా ఎన్రోల్ చేసుకొని పూర్తి చేయవచ్చు. ఈ లింక్స్ను కాపీ చేసుకొని దీక్ష యాప్ నందు పేస్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ 2 పద్ధతులలో కూడా బ్రౌజర్ కంటే కూడా దీక్ష యాప్ ద్వారా మాత్రమే చేయడము చాలా సులభకరము. కారణం బ్రౌజర్ నందు ఒక్కొక్కసారి గెస్ట్గా జాయిన్ అయ్యి మనం కోర్సు పూర్తి చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనము ఈ 12 కోర్సులు పూర్తి చేసినప్పటికీ సర్టిఫికేట్ మన పేరు మీద జనరేట్ కాదు. మనం కోర్సులు పూర్తి చేసినప్పటికీ కోర్సులు చేయనట్లుగా లెక్క ఉంటుంది. కాబట్టి బ్రౌజర్ ద్వారా కోర్సు పూర్తి చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా మన యూజర్ నేము పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మాత్రమే బ్రౌజర్లో దీక్ష వెబ్సైట్ ఓపెన్ చేసి కోర్సెస్ను పూర్తి చేయవలసి ఉంటుంది. బ్రౌజర్ ద్వారా దీక్ష వెబ్సైట్ ఓపెన్ చేసి ఏ విధంగా కోర్సు ఎన్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది కోర్సు లింక్స్కు సంబంధించిన PDF ఫైలు. ఇది మీకు షేర్ చేస్తాను. ఇందులో నిస్తా FLN కోర్సెస్ అని ఉన్నాయి. ఇందులో ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు లాంగ్వేజెస్లో ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్లో కంప్లీట్ చేయాలనుకున్నారో ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి లింక్స్ మరియు కోడ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా బ్రౌజర్ ఓపెన్ కానట్లయితే ఈ లింకును కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఈ విధంగా కాపీ చేసి క్రోమ్ బ్రౌజరులో పేస్ట్ చేయవలసి ఉంటుంది.
ఈ విధంగా లింక్ కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేసినప్పుడు ఆ కోర్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో బ్యాచ్ డీటెయిల్స్ గమనించినట్లయితే బ్యాచ్ స్టార్ట్ అయినటువంటి డేటు, బ్యాచ్ ఎండ్ డేటు, అలాగే ఎన్రోల్మెంట్ ఎండ్ డేట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత బ్రౌజర్కు పైవైపున క్లిక్ చేసినప్పుడు ఇక్కడ గెస్ట్ అని చూపిస్తుంది. ఈ విధంగా గెస్ట్ అని ఉన్నప్పుడు మనం కోర్సు పూర్తి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కారణము దీక్ష యొక్క యూజర్ నేము మరియు పాస్వర్డ్తో మనం లాగిన్ కాలేదు, కావున కోర్సు కంప్లీట్ చేసినా కూడా సర్టిఫికెట్ మన నేమ్ మీద ఇష్యూ కాదు. కాబట్టి ఇక్కడ మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తున్నాను. లాగిన్ క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది. దీక్ష యాప్లో ఏదైతే మనము మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యామో ఆ మొబైల్ నంబరు అలాగే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి ఆ తర్వాత బ్రౌజర్ నుండి మనం కోర్సును కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా బ్రౌజర్లో దీక్ష యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి ఇక్కడ గమనించినట్లయితే నా నేమ్ వచ్చేసింది. సో ఇప్పుడు దీక్ష ఐడితో లాగిన్ కావడం జరిగింది. ఆ తర్వాత మాత్రమే బ్రౌజర్లో కోర్సు ఎన్రోల్మెంట్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ 12 కోర్సులను 1 బై 1. ఇక యాప్లో ఏ విధంగా కోర్సు ఎన్రోల్ కావాలో చూద్దాం. దీక్ష అప్డేటెడ్ వర్షన్ను డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేసినప్పుడు యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ప్రొఫైల్ ఒకసారి చెక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్ని క్లిక్ చేస్తున్నాను. ప్రొఫైల్లో నా నేము, తర్వాత దీక్ష ఐడి, స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. గతంలో మనము ఎఫ్ఎల్ఎన్ కోర్సులను కంప్లీట్ చేశామా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. మన ప్రొఫైల్లో కిందుగా గమనించినట్లయితే ఇక్కడ మనం కంప్లీట్ చేసినటువంటి కోర్సులు, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మన ప్రొఫైల్లో ఉంటాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఈ 12 ఎఫ్ఎల్ఎన్ కోర్సులలో ఏవి పూర్తి అయినాయి, ఏవి పూర్తి కాలేదు, పూర్తి కానేటివి మాత్రము కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ప్రొఫైల్ను మనం చెక్ చేసుకొని సర్టిఫికేట్ ఇష్యూ అయింది లేని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్రోల్మెంట్ కోసము ఇక్కడ రిసోర్స్ అని ఉంది. ఇక్కడ రిసోర్సెస్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సర్చ్ బార్ను క్లిక్ చేసి ఇందాక మనం కాపీ చేసినటువంటి లింకును ఇక్కడ పేస్ట్ చేయవలసి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత DO_ అని చెప్పేసి ఒక నంబర్ చూపించడం జరుగుతుంది. ఆ లింకులో కేవలం అది మాత్రము ఉండేటట్లు పెట్టుకొని మిగతాదంతా డిలీట్ చేసి ఇక్కడ సర్చ్ చేసినట్లయితే కోర్సు APFLN 1 భాష గణితంలలో పునాది అక్షరాస్యత మిషన్ అనేది చూపిస్తుంది. సో లింకు మొత్తం కాకుండా లింకులో DO ఆ తర్వాత మిగతా ఉన్న నంబర్స్ మాత్రమే కాపీ పేస్ట్ చేసి ఇక్కడ యాప్లో ఉంచినట్లయితే ఆ కోర్సు మాత్రము ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జాయిన్ కోర్సు అని ఉంది. ఈ కోర్సుకు సంబంధించిన లాస్ట్ డేట్ టు జాయిన్ 31st August 2024 అని చూపించడం జరుగుతుంది. ఈ విధంగా జాయిన్ కోర్సును క్లిక్ చేసి 1 బై 1 మాడ్యూల్స్ అన్నీ కూడా పూర్తి చేయవలసి ఉంటుంది. అనగా కోర్సెస్ 12 కోర్సెస్ అన్నీ కూడా ఒకేసారి జాయిన్ కాండి. పూర్తి చేసేటప్పుడు మాత్రము 1 బై 1 పూర్తి చేసుకుంటూ 12 కూడా పూర్తి చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఒక కోర్సు జాయిన్ అయిన తర్వాత మిగతా కోర్సులు మర్చిపోయి లాస్ట్ డేట్ అయిపోవడం వల్ల తిరిగి జాయిన్ కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక్కసారి జాయిన్ అయ్యామంటే September 15 లోపల కంప్లీట్ చేసుకోవడానికి సమయం ఉంటుంది. కాబట్టి కోర్సులు అన్నీ కూడా ఒకేసారి జాయిన్ కండి.
ఆ తర్వాత 1x1 కంప్లీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా దీక్ష 3.0కు సంబంధించి FLN కోర్సెస్ 12 కూడా ఎన్రోల్ చేసుకొని పూర్తి చేయవలసి ఉంటుంది.